మచ్ సో కోన వెంకటారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఫస్ట్ సూర్య యు గాట్ బెస్ట్ డెబ్యూ బెస్ట్ డెబ్యూ దొరికింది నీకు బికాజ్ యూ హ్యావ్ ఎ బెస్ట్ డాడ్ ఇవాళ నేను ఇక్కడ రావడానికి కారణం ధని సో బెస్ట్ డాడ్ ఉన్నప్పుడే నీకు అన్నీ నీకు బెస్ట్ డైరెక్టర్ దొరికాడు బెస్ట్ కంటెంట్ దొరికింది బెస్ట్ సపోర్ట్ దొరికింది సూర్య హర్ష గారు హర్షవర్ధన్ హర్ష కృష్ణ అసలు ఎవ్రీబడి అండ్ బెస్ట్ కంటెంట్ మెయిన్ నేను ఫస్ట్ భరతనాట్యం అనగానే క్లాసికల్ సినిమా ఏమో స్పీచ్ ఎలా ప్రిపేర్ అవుతాం సాగర్ సంగమం శంకరాభరణం ఈ సినిమాలు ఇంకేం వచ్చాయి క్లాసికల్లో అని ఇవన్నీ వీటిని చూస్తూ వచ్చా వచ్చి దానికి సంబంధించి ఇతను ఏమన్నా క్లాసికల్ డాన్సర్ ఏమో కూచిపూడి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు దాని తనని కూచిపూడి పంపించుంటాడు అని ఇన్ని అంత రాసుకొని ఆల్మోస్ట్ ఓ టూ పేజీ ప్రిపేర్ ట్రైలర్ లాంచ్ అనగా చింపేసే ఫస్ట్ పేజ్ లాస్ట్కి వచ్చేటప్పుడు చివరి పేజ్ కూడా చింపేసాయి సో ఇచ్చే అప్పుడు అర్థమైంది క్రైమ్ కామెడీ ఇది ఇది ఆల్వేస్ సక్సెస్ఫుల్ జోనర్ ఇది మీరు తీసుకుంటే స్వామి రారా కానీ అక్కడ ఢిల్లీ బెల్లి కానీ ఇది చాలా ఫిలిమ్స్ షేడ్స్ నాకు అనిపించాయి అంటే హిట్ ఫిలిమ్స్ సో ఎంటర్టైన్మెంట్ జోనర్ ద్వారా తనను లాంచ్ చేసుకోవడం అది కూడా బెస్ట్ తనకి ఒక సపోర్టింగ్ క్యాస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ మంచి మ్యూజిక్ డైరెక్టరు ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టరు వీళ్ళందరితో పాటు జనరల్గా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్లు టెన్షన్ టెన్షన్గా చూస్తాం అటువంటిది పాయల్ గారు స్మైలింగ్ ఆవిడ ఎట్లా ఉన్నారు మరి ఆవిడకి బ్లాక్ పని ఎక్కడి నుంచి వస్తుంది సో అది అడగాలి హితీష్ గారిని అడగాలి సో ఆవిడ వచ్చినప్పటి నుంచి ఫోటోలు తీసుకోవడానికి బిజీగా ఉన్నారు అందరితోటి ఇదేంటి అసలు ఇది సినిమా ఉంది ఫిఫ్త్ నాడు దీనికి ఎట్లా రికవరీ దీనికి అసలు ఆవిడ టెన్షనే లేదు మేబీ ఆ కంటెంట్ ఇచ్చిన బలం ఆవిడికి సో అప్పయల్ గారు మీ కూడా బెస్ట్ డెబ్యూ సో మీరు దీంతో ఇంకా మీరు చాలా సినిమాలు తీయాలి అలాగే మహేంద్ర కూడా ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా సినిమాని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయదు నాకు తెలిసి నాకు మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తెలుసు ధని సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు ఇప్పుడు తన కొడుకు తను ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటే పెయింటర్ ఇవన్నీ ధని తన కొడుకు కూడా ఆర్టిస్టే అయ్యాడు తను ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసో అమెరికా పంపించేసో డబ్బులు సంపాదించరాని అక్కడికి తను కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి అంత గొప్పది నేను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా కెమెరా కెమెరా బ్యాక్ సైడ్ ఉండేవాడు లైట్ మెన్ను ఈ నాగర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా బిహైండ్ ది కెమెరా పనిచేసేవాళ్ళు వాళ్ళందరినీ అడుగుతూ ఉండేవాడిని ఎవ్రీబడి ఇట్ వాంటెడ్ టు బికమ్ ఇదర్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ ఆ ప్యాషన్తో వాళ్ళు వచ్చి సక్సెస్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇక్కడే ఉంటారు ఏదో పని వాళ్ళకి దొరికిన పని చేస్తూ వాళ్ళకి నచ్చిన నచ్చిన ప్రపంచంలో వాళ్ళు వాళ్ళు బతకడానికి ఇష్టపడతారు బయటికి వెళ్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులతోటి వాళ్ళకి జాబ్స్ రావచ్చు ఆపర్చునిటీస్ రావచ్చు కానీ వాళ్ళకి ఇష్టమైన ప్రపంచం ఇదే అంత బ్యూటిఫుల్ ప్రపంచం ఇది అంటే ఇది ఎంతోమందిని నవ్విస్తుంది ఏం ఏడిపిస్తుంది యూనో ద పవర్ ఆఫ్ సినిమా ఏంటి అన్నది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీ ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను నేను బిగినింగ్ డేస్లో కోనా వెంకట్ అంటే ఆడియన్స్కి తెలియని రోజుల్లో నేను థియేటర్ మధ్యలో కూర్చొని జేబులో నుంచి ఒక రిమోట్ లాగా తీసి ఇప్పుడు వీళ్ళు నవ్వుతారు అనే రిమోట్ అక్క మొత్తం థియేటర్ గొల్లు అని నవ్వేది ఎస్ అంటే ఆ దృష్టిలో పెట్టుకుని రాసేవాడిని నేను అలాగే ఇక్కడ క్లాప్స్ కొడతారు అది ఓ మహేష్ బాబు అవ్వచ్చు ఎన్టీఆర్ అవ్వచ్చు సో అంటే ద పవర్ ఆఫ్ సినిమా సినిమాకున్న పవర్ అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచంలో మారుమూలు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా మనం ఇక్కడ ఒక రూమ్లో ఓ టెన్ బై టెన్ గదిలో కూర్చొని సూర్య రాసిన ఒక కథ వాణ్ణి కూడా కదిలిస్తుంది దాట్స్ ద పవర్ ఆఫ్ సినిమా అందుకని సినిమాని నమ్ముకున్న వాళ్ళకి టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు అలాగే ధనికి అండ్ తన తన కొడుక్కి ఏంటి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న పాయల్ గారికి అలాగే మీనాక్షి తనకి అందరికీ ఈ సినిమా మీకు డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తుంది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోన వెంకట గారు థ్యాంక్ యూ సో హిస్